జగన్ తీసుకున్న నిర్ణయం ఇంపాక్ట్ మాత్రం బీసీలకి భారీగా సీట్లు రాబోతున్నాయి అనుకుంటాను. అది నాట్ ఓన్లీ వైసీపీ, తెలుగుదేశం కూడా. మరి తప్పదు కదా, పోటీలో ఉన్నటువంటి సందర్భంలో ఒకళ్ళంతా ఓసీలకు ఇచ్చి ఒకళ్ళకి బీసీలు ఇస్తే బీసీ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ ఒక్కటైందంటే తెలుగుదేశం దెబ్బ. కాబట్టి ఈయన అందులో 10 నుంచి 11 వరకు ఎంపీ సీట్లు, అది కూడా విజయవాడ గుంటూరు లాంటి చోట్ల కూడా కమ్మ సామాజిక వర్గం బలమన్నటువంటి చోట్ల కూడా మార్చే ప్రయత్నం చేస్తుండటం, మరొక వైపున ఈ కొత్త సీట్లు అన్నటువంటి కాన్సెప్టు ఇవ్వబోతాం. 50 దాకా అసెంబ్లీ సీట్లు ఇవ్వబోతున్న నేపథ్యంలో తెలుగుదేశం కూడా కీలకమైనటువంటి కమ సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి చోట్లను బీసీలకు ఇచ్చేటటువంటి, ఏది ప్రకాశం జిల్లా లాంటి చోట్ల బీసీలకు ఇవ్వాలి ఎంపీ సీటు అన్నటువంటి ఆలోచన వైపుకి వచ్చింది. క్రమంగా ఈవెన్ జనసేన కూడా కొన్ని బీసీలకు అది ఎక్కువ ఇచ్చేటట్టుంది. ఓవరాల్గా ఈ దఫా బీసీల ప్రాధాన్యం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భారీగా పెరగబోతుంది.